Hello, my son. How are you? Fine, Daddy. ఏంటి ఇప్పుడు ప్రాబ్లం డాడీ డాడీ ఐ వాంట్ టు మ్యారీ డాడీ ఏమిటో తొందర తొందరే డాడీ అవును డాడీ నేనే తొందరపడ్డాను పాప అమ్మ ఇప్పుడు గర్భవతి సే సో మై బాయ్ ఏమిటి ఆలస్యమైతే నువ్వు మదర్ని చేసుకోవాల్సి వస్తుందా డోంట్ వర్ నేను తొందరలోనే ఇండియా వచ్చి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను ఓకే థ్యాంక్ యూ డాడీ మోహన్ అనే స్టూడెంట్ ఉండాలి ఆ ఫోన్ ఫైల్ ఉంటాడు బయటికి వెళ్ళారు హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఎనీ మూమెంట్ ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్ ప్లీజ్ హలో వీరి మోహన్ గారు వీరి మీకోసం వచ్చారు నా కోసం మీరు నా పేరు రాజా మీ క్లాస్మేట్ లక్ష్మి బ్రదర్ నమస్కారం అండి నమస్కారం నేనే మీ దగ్గర రావాలనుకుంటా రెండు రూమ్కి వెళ్దాం పర్వాలేదు అలా లౌంజ్లో కూర్చుని మాట్లాడు కూర్చోండి కూర్చోండి నన్ను క్షమించండి సార్ మేమిద్దరం తొందరపడ్డాం తప్పు జరిగిపోయింది మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుంటాను అందుకు మీ పెద్దల అనుమతి కావాలిగా మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకును సార్ ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన నా మాట కాదండి సార్ ఆ నమ్మకం మాకుండాలిగా మీరు నన్ను అనుమానిస్తున్నారు మీ చెల్లెలకు అన్యాయం చేస్తానేమోనని ఆందోళన పడుతున్నారు ఆల్ రైట్ ఇప్పుడు ఈ క్షణమే మీ వెంట వస్తాను మీరు ఆజ్ఞాపించిన మరు క్షణమే మీ చెల్లెల మెడలో తాళి కడతాను నా నిజాయితీ నిరూపించుకుంటాను సార్ మా నాన్నగారి అనుమతి కోసం వారిని రమ్మని కూడా ఫోన్ చేశాను వెరీ గుడ్ మోహన్ తొందరపాటులో తప్పు పని చేసిన నువ్వు నిజాయితీ పోవడం అని గ్రహించాను కోటీశ్వరుని కొడుకను గాని నా చెల్లెలు మోసపోయిందనుకున్నాను కానీ నీలాంటి గుణవంతుణ్ణి జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ ఓకే బాబా త్వరలో మా లక్ష్మి చెయ్యి నీ చేతిలో ఇలాగే ఉంటుందని ఆశిస్తా ఉండగా మీరే ఆశీర్వదిస్తారు థ్యాంక్ యూ మా నాన్నగారు వచ్చిన వెంటనే మీ దగ్గర తీసుకొస్తాను సార్ నో ఆడపిల్ల వాళ్ళం మేమే మీ దగ్గరకు రావడం ధర్మం ఓకే వస్తాను అమ్మా 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 చెల్లెలు కాస్త తొందరపడిందే కానీ అబ్బాయి ఎన్నికలో మాత్రం ఏమీ పొరపాటు చేయలేదు అవునరా అదేం చేసినా నువ్వు అలాగే నెత్తికెక్కించుకుంటా రేపు నువ్వు కూడా అల్లుడిని నెత్తికెక్కించుకుంటావమ్మా చాలా మంచివాడు నన్ను చూడగానే జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని తన తండ్రిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాడన్నాడు అంతకంటే మనకేం కావాలమ్మా లక్ష్మి లక్ష్మి ఏం మిస్టర్ అదేమిటో చూసారా మరి జాను ఏమిటో అది బోర్డు తెలుగు రాదులా ఉంది చదివి చెప్పు చీకటి పడిన తరువాత ఇత్తట సంచరించుట ప్రాణాపాయము అది చదివారు కదా చీకటి పడొస్తుంది ఎందుకైనా మంచి తిరిగి వెళ్ళిపోండి ఏ ఎందుకని చూడండి మీరు ఈ ప్రాంతానికి కొత్త వారిలో ఉన్నారు అది ఆ రుణ స్తంభం చూశారు అది దాటి అవతల అడుగు పెట్టిన వాడు ఎవడు తిరిగి ప్రాణాలతో బయట పడలేదు ఏ అక్కడ దెయ్యాలున్నాయి పీక్కుతుంటాయి ఈ మోడర్న్ ఏజ్ లో కూడా దెయ్యాలు పీక్కు తినడాలునా ఇదిగో మిస్టర్ మా నెలాళ్ళ టూర్లో ఇలాంటి పుర్రెలు ఎముకలు అపాయం బోర్డులు ఎన్నో చూసుకుంటూ వచ్చాం దాటుకుంటూ ఇదిగో నీకు భయంగా ఉంటే ఇక్కడ సంచరించకు మేము సంచరిస్తూ పోతూ ఉంటాం బాయ్ సరే పోండి మీ కర్మ మీ గియ్యాలతో నూకలు చెల్లినాయి మేడానా ఇందాక వాడితోటి దెయ్యాలు లేవంట అభాయించాం కదా అసలు నిజంగా దెయ్యాలు లేవంట ఒరే జాను నువ్వు గాన అర్ధరాత్రి బయటికి వెళ్ళావంటే దెయ్యం అనుకుని భయపడతాను జా నాకేం భయం ఎండిపోయిన ఆకు ఎడకులగా మింగితే గొంతు కడం పడతాను కానీ నాకేం భయం లేదు
నీ దగ్గరే మంచి మటన్ ఉంది, నువ్వే భయపడాలి జార్ రాణి. జయమోహన్ లాంటి మాయించి ఆర్దయం దొరికితే మనం కూడా 5 ఇయర్స్ సెకండ్ ఫ్యామిలీ రన్ చేసేస్తాం తెలుసా? రన్ చేసే రన్ చేసే. సరే ఏమిటి మంటలు అలా ఎగురుకుంటూ పోతున్నాయి? రే కొంప తీసి దెయ్యాలు కట్టరా. ఎవరో మళ్ళాగే చలి కాసుకుంటున్నారు. मन प्राणी चंपे वीला दिना बतकन पूर्ति प्राणी 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 సంచరించుకుంటూ పోవరా అని తీసుకొచ్చు. సంచరించరా సంచరించు మీరు బామ్మ పడుకో. నాకు నిద్ర రావట్లేదు. భక్త ప్రదేశం కదమ్మా నిద్ర రాదు. మరి ఏంటి నువ్వు ఒక్కరోజుకి ఇలా మాట్లాడుతున్నావు? అసలు జనసంచారమే లేనప్పుడు నెలలు 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 తరబడి నేను ఒంటరిగా ఉండేవాడు. దట్టమైన అడవులు, ఆరు చీకటి, క్రూర మృగాలు, ఇటువంటి స్థితిలో మరి నేను ఇంత చేశానంటే కారణం ఏమైంటుందట? మా అమ్మ ఏంటుంది? మీ అమ్మ కాదు, నా గుండె ధైర్యం. నా గుండె ధైర్యమే నన్ను నిలబెట్టింది, ఇంత వాణి చేసింది. నడు అవునమ్మా, ఇన్ని సంవత్సరాల కాలంలో ఇటువంటి శబ్దం వినడం ఇదే మొదటిసారి మా నాకు. ఉండు చూసొస్తాను. Yeah.
నువ్వే గనక సూపర్ మ్యాన్ అయితే నన్ను ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోతానన్నావుగా నేను రెడీ.